ఏపీకి హోదా సాధించడం కోసం వైసీపీ ఎంపీలు చిత్తశుద్దితో రాజీనామాలు చేస్తే దాన్ని కూడా టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి యనమల. ఒక సంవత్సరం 14 నెలలు పైగా పదవిని వాళ్ళు వదులుకుంటున్నారు రాష్ట్రం కోసం. ఆ వదులుకున్నటువంటి దాంట్లో ప్రజల్లో సానుభూతి వస్తుంది అని చెప్పి ఎదురుదాడి చేయడం ఎన్నికలు అంటే ఇప్పుడు ఏం రాజ్యం 6 నెలల లోపు అయితే ఎన్నికలు జరగకూడదు కానీ సంవత్సరం జరగకూడదని లేదే. మాకంటే ముందు ఆమోదం పొందిన యడియూరప్ప గారి వాళ్ళు వాటితో పాటు మా ఎలక్షన్ జరగాలి కదా. ఎన్నికలకు భయపడి రాజీనామా చేస్తారా? నీకు నిజంగా చిత్తశుద్ధి లేదు, నీకు భయం ఉంది, నీకు మా పార్టీ నుంచి గెలిపించుకున్న 3 ముగ్గురు పార్లమెంట్ సభ్యులు కూడా మీరు డిస్క్వాలిఫై చేసి మేము అడగండి. 5+3 8 మంది ప్లస్ 23 శాసనసభ్యులు మా పార్టీ నుంచి తీసుకున్నాం, వాళ్ళు నీ చేతిలో ఉంది, డిస్క్వాలిఫై చేయి, ఎన్నికలకు పోదాం. లేకపోతే ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు నీకు ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా, నీకు నీపై నమ్మకం ఉంది కదా, వైసీపీ వైఫల్యం చెందింది కదా, మేము విజయం సాధించడం అంటున్నావు కదా, నీకు చిత్తశుద్ధి ఉంటే నీ చేతిలో ఉంది, అసలు రద్దు చేసి ఎన్నికలకు పోదాంరా. నువ్వు చేసిన అన్యాయాలు కరెక్టో కాదో ప్రజలు తెలుస్తారు. నువ్వు మోసాలు చేసి ఎదురుదాడి చేయడం, ఆ రాజీనామాలను కూడా వాళ్ళ యొక్క త్యాగాన్ని కూడా నువ్వు ఎక్కడ ప్రజల్లో ఏదో వస్తుందని చెప్పేసి నువ్వు భయపడి ఎదురుదాడి చేసి విమర్శలు చేస్తున్నావు అని అంటే నీ చిత్తశుద్ధి ఏందో ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరు కూడా తెలుసు. థర్డ్ పర్సన్ ద్వారా పంపించలేదు కదా, వాళ్ళే ఇన్ పర్సన్ ఇచ్చారు కదా. ఇన్ పర్సన్ ఇచ్చినప్పుడు ఫార్మేట్ ప్రకారంగా ఉన్నప్పుడు ఆ రోజు ఎందుకే యాక్సెప్ట్ చేయలేదు? ఓకే, కొద్దిగా ఎమోషనల్గా ఇచ్చి ఉంటారేమో అని కొంత టైం ఇస్తారు యూజువల్గా స్పీకర్ దగ్గర. నేను కూడా స్పీకర్ చేశాను, ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 2 మంత్స్ తర్వాత టైం ఇచ్చింది. 2 మంత్స్ తర్వాత టైం అయిపోయింది కదా, 4th జూన్ అయిపోయింది కదా, ఎలక్షన్ డ్యూ ఉన్న డ్యూ తర్వాత ఆ రోజున మళ్ళీ రీకన్ఫర్మేషన్. అసలు చరిత్రలో లేదు పార్లమెంటరీ సిస్టంలో రీకన్ఫర్మేషన్ ఏంటి? రెజిగ్నేషన్ పత్రం ఒకటే ఇస్తారు, మళ్ళీ దానికి రీకన్ఫర్మేషన్ ఇన్ పర్సనే రీకన్ఫర్మేషన్. రీకన్ఫర్మేషన్ నాకు అర్థం కాలేదు చూసిన తర్వాత. రీకన్ఫర్మేషన్ లెటర్ అంతా చదివాను. రీకన్ఫర్మేషన్ లెటర్లో ఆవిడ రీజన్స్ అడిగింది, మేము రీజన్స్ అన్నీ చెప్పాం. దేర్ షుడ్ నాట్ బి ఎనీ రీజన్స్ ఇన్ ది రిజిగ్నేషన్ లెటర్. మళ్ళీ మీరు ఆ లెటర్ చూడండి ఒకటి, ఆ ఎంపీ గారి లెటర్ నేను చదివా. సో రీజన్స్ చెప్పామంటారు, రీజన్స్ అడగరు ఈ స్పీకరు. నువ్వు వాలంటరీగా ఇస్తున్నావు లేదా జెన్యునా కాదా అనే రెండు వెరిఫికేషన్స్ స్పీకర్ చేసేది. అది కాకుండా రీజన్స్ ఏంటి ఎందుకు ఇచ్చావని స్పీకర్ సంబంధం లేదు. వీళ్ళు కూడా ఇచ్చినా కానీ చల్లదు అది, రీజన్స్ ఇచ్చినా కానీ అది సింగిల్ లెటర్. ఫస్ట్ దమో ఇన్ ఫార్మేట్లో ఉందని వాళ్ళే చెప్పారు, ఫార్మేట్లో ఉండి యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ సెకండ్ పిలిచి మళ్ళీ రీఅఫర్మేషన్ లెటర్లు ఇమ్మన్నారు, అది ఫార్మేట్లో లేదు. థర్డ్ వచ్చేటప్పటికి ఇంకా ఇప్పటికే